उम्मडी आंध्रप्रदेश चरित्रलो बशीर्बाग काल्पुल घटनను ఎవరు మరిచిపోలేరు రాష్ట్రవ్యాప్తంగా ఎదురులేని ఆధిక్యంతో టీడీపీ పాలన సాగుతున్న రోజుల్లో విద్యుత్ బిల్లులు పెంచుతూ తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి దారి తీయడమే కాకుండా ఆ పార్టీని అధికారానికి దూరం చేసింది ఇప్పుడు తెలంగాణలో కూడా టిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ అధికారాన్ని కొనసాగిస్తోంది అయితే కరోనా విజృంభించి పేదవారిని రోడ్డున పడేసిన క్రమంలో కేసీఆర్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే పంధాలో ఉన్నాయన్న విమర్శలకు తావిస్తోంది బషీర్బాగ్ కాల్పుల ఘటనను తెలుగు ప్రజలెవరూ అంత సులభంగా మరిచిపోరు టీడీపీ తిరుగులేని రాజ్యాధికారం కొనసాగుతున్న రోజుల్లో విద్యుత్ బిల్లులు పెంచుతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి అదే వ్యతిరేకత చంద్రబాబు రాజకీయ చరిత్రకు చెరిగిపోని మచ్చను కూడా తీసుకొచ్చింది రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా దాదాపు అదే తరహాలో తిరుగులేని బలంతో కేసీఆర్ పాలన కొనసాగుతుంది ఈ క్రమంలో ఇటీవల కళ్ళు తిరిగే బిల్లులు రావడంతో ప్రజలందరూ ఆందోళనకు గురయ్యారు దీని మీదనే తెలంగాణ బీజేపీ నేతలు ఇటీవల ఆందోళన బాట పట్టారు కరోనా కారణంగా ప్రపంచమంతా అల్లాడుతున్న క్రమంలో విధించిన లాక్డౌన్ అన్ని వర్గాల ప్రజలకు అసని పాతంలా తాకింది ఇక పేదలు దిగువ మధ్యతరగతి ప్రజానికంపై మరీ దారుణంగా లాక్డౌన్ ప్రభావం పడింది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలెవరూ ఇబ్బంది పడొద్దన్న మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 12 కిలోల బియ్యం 1500 రూపాయలు సాయంగా ప్రకటించారు దీంతో ప్రజలకు కాసింత ఊరట లభించింది అంతేకాదు ఇంటి అద్దెలు దుకాణాల అద్దెలు ప్రైవేటు ఉద్యోగుల తొలగింపులు దుకాణదారుల నుండి కార్మికులకు లాక్డౌన్లో చెల్లింపుల విషయాల్లో కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాలతో ఆయా వర్గాల వారు ఎంతో సంతోషించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకునే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ కేసీఆర్ ప్రకటించారు లాక్డౌన్ కాలంలో ఇంటింటికి దుకాణాలకు వెళ్లి రీడింగ్ ఆధారంగా కరెంటు బిల్లులు ఇవ్వడం సాధ్యం కానందున ర్యాండంగా 3 నెలలకు కలిపి ఒకే మారు బిల్లులు ఇస్తామని ప్రకటించారు తీరా బిల్లులు చూసిన వినియోగదారుల గుండెలు జారిపోయాయి గతంలో నెలకు 100లో వచ్చే కరెంటు బిల్ 3 నెలల కాలంలో 5 నుండి 10 రెట్లు అధికంగా రావడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు దీనిపైన బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ప్రజలెవరూ కరెంటు బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేరని కాబట్టి మాఫీ చేయాలని నినదించారు అయినా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి పాజిటివ్ నిర్ణయం రాలేదు కరోనా సమయంలో ప్రజలందరూ అల్లాడుతుంటే కరెంట్ ఛార్జీలు పెంచి మరి ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏదైతే కరెంట్ బిల్లులు అధికంగా వసూలు చేసినప్పుడు మరి ఆనాడు ప్రజలు తెలుగుదేశంకు వ్యతిరేకంగా మరి గద్దె సీఎం కుర్చీ నుంచి గద్దె దించడం గుర్తు తెచ్చుకోవాలా కాబట్టి రాబోయే రోజులలో కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దె దించడానికి సిద్ధమైనారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు బిల్లు పెంచిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అధికంగా పెంచినారు కాబట్టి అవి వెంటనే మాఫ్ చేసి ప్రజల్ని ఆదుకోవాలని కూడా మరి డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇదే తరహాలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే గతంలో టీడీపీకి పట్టిన గతే టిఆర్ఎస్ కూడా పడుతుందని సిపిఎం నాయకులు హెచ్చరిస్తున్నారు 3 నెలల స్లాబులను ఒకేసారి లెక్కించి ఇవ్వడం ఫలితంగా ఈ రోజున 300-400 రూపాయలు బిల్లు కట్టాల్సినటువంటి వాళ్ళు 3000 నుంచి 4000 రూపాయల బిల్లు కట్టాల్సినటువంటి పరిస్థితి దాపురించింది ఇది మధ్యతరగతి ప్రజానీకానికి పేద ప్రజానీకానికి పెద్ద ఎత్తున నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది విద్యుత్ ఛార్జీలు ఇదే పద్ధతిలో కనుక పెంచుతూ పోతే ఈ భారాలను కనుక ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో విద్యుత్ పోరాటం రాబోతుందా అని చెప్పి సందర్భంగా మనకు అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా వస్తుంది కూడా అందుకని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ పతనానికి ఏ విద్యుత్ ఛార్జీల పెంపు అయితే కారణమైందో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పతనానికి కూడా ఈ విద్యుత్ ఛార్జీల పెంపే కారణం కాబోతుంది అన్న సంగతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే బీజేపీ నేతలు ఆందోళన బాట పట్టారు ఇక రేపో మాపో లెఫ్ట్ పార్టీలు కూడా ఆందోళన బాట పడతామంటున్నాయి మరి ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని అందిస్తామంటున్న కేసీఆర్ ఇకనైనా అధిక బిల్లుల విషయంలో పాజిటివ్ డిసిషన్ తీసుకుంటారా వేచి చూద్దాం